ముందుగా జ్యోతి ప్రకాశనం చేయవలసిందిగా స్వామివారిని కోరుతున్నా. జ్యోతి ప్రకాశ సుఖేష్ శర్మ గారు స్వాగతం వేదమంత్ర ఆశీర్వచనం కోసం. సుఖేష్ శర్మ కళ్యాణి, విశ్వనాథ కళ్యాణి గారు రండి. ఓం అస్మద్గురుభ్యో నమః, మంగళముహూర్తయే నమః, నిర్విఘ్నం కురు. ఓం జ్యోతిష్పతిం త్వా సాధయామి, జ్యోతిష్కృతం త్వా సాధయామి, జ్యోతిర్విదం త్వా సాధయామి, భాస్వతీం త్వా సాధయామి, జ్వలంతీం త్వా సాధయామి, మల్మలాభవంతీం త్వా సాధయామి, దీప్యమానాం త్వా సాధయామి, రోచమానాం త్వా సాధయామి, దస్త్వాం త్వా సాధయామి, బృహజ్యోతిషం త్వా సాధయామి, బోధయంతీం త్వా సాధయామి, జాగృతీం త్వా సాధయామి. ఉద్దీప్యస్వజాతవేదో భగ్రన్నిరుడతిం మమ, పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా, దీపరాజాయ నమః. నమః సదసస్పతయే, నమః సఖీనాం పురోగానాం చక్షసే నమో దివి, నమః పృథివ్యై సప్రథ సభాం మే గోపాయ, ఏ చ సద్భ్యా సభాసతః తానింద్రియావదః కురు సర్వమాయురుపాసతాం. అహే బుద్ధియమంత్రం మే గోపాయ, ఇంషయస్త్రే విదా విదుః అర్థస్సామానీయజోగుంషి సాహి శ్రీరమృత సదా. మీ అందరి చప్పట్లకు మధ్య సమతామూర్తిని మనకు అందించినటువంటి గురువరేణ్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిరజీరు స్వామివారి ప్రసంగం, ప్రవచనం, అనుగ్రహ ఆశీర్వచన భాషణం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు శ్రీమాన్ గాంధీ గారు, అట్లానే సుశీల్ కుమార్ గారు నదుల యొక్క గొప్పతనాన్ని స్మరింపచేసే ఒక కార్యక్రమాన్ని సమాజానికి నదులలాగా ఒక పవిత్రమైనటువంటి జ్ఞానధారను అందించే పెద్దలని సత్కరిస్తూ మనందరికీ ఆ నదుల యొక్క ప్రాధాన్యాన్ని స్మరింపచేస్తున్నారు. వారిరువురికి కూడా మేము ముందుగా అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. శ్రీమాన్ సుశీల్ కుమార్ గారు మాకు ఈ విషయాన్ని గురించి తెలియచేశారు. వారు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం, ఎందుకంటే వారు భూమిలోకి, వారి శ్రీమతి గారు ఆకాశంలోకి పరిశోధకులుగా ఉన్నారు. వీరు మైండ్స్ని చూస్తారు, ఆవిడ స్పేస్ని చూస్తారు, మనం అందరం మధ్యలో ఉన్నాం. మనందరం సుఖంగా బ్రతకాలి అని వారికి కోరిక కలిగింది వారికి. ఎందుకంటే స్పేస్ అంతటిని కూడా కొన్ని దేశాలు ఆక్రమిస్తున్నాయి, భూలోపలి పొరలన్నింటినీ కొన్ని దేశాలు ఆక్రమిస్తున్నాయి. మనందరికీ తెలుసును, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేస్తుంటారు. అందులో ఒక గ్రూప్ చాలా మంచి గ్రూప్ ఉంటుంది, ఓ పాజిటివ్. మనందరికీ తెలుసును, ఓ ఆయన బ్లడ్ డొనేట్ చేద్దామని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. మంచి గ్రూపు దొరికింది కదా, వదిలితే మళ్ళీ ఇలాంటి వాడు దొరుకుతాడో దొరకడో, ఎందుకైనా మంచిది కొంచెం డ్రా చేద్దామని, 5 లీటర్ల బాడీలో ఎలాగో ఉంటుంది కదా అని డాక్టర్ గారు, లేదు అక్కడ బ్లడ్ డ్రా చేసేటటువంటి వ్యక్తి తీసుకోవాల్సింది 1 యూనిట్ అయితే ఓ 5 యూనిట్లు తీసాడు అనుకోండి, ఏమవుతుందో మనందరికీ తెలుసు. ఈవేళ మనం భూమిని ఆ రకంగా సంభావిస్తున్నాం. ఎక్స్ప్లాయిటేషన్ అంటారు కదా, మనిషికి తప్పదు అది, మనిషికి కాదు ఏ ప్రాణికైనా తప్పదు. తల్లిని ఎక్స్ప్లాయిట్ చేస్తాడు తనయుడు ఆ తల్లి పాలు తీసుకోవడం ద్వారా, పర్వాలేదు కానీ రక్తం పీల్చకూడదు, అది ప్రమాదం. భూమిని మనం ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం, నదులని మనం ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం, తప్పదు కనుక వాటిని మనం వాడుకోవాలి. కానీ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. ఈవేళ మనిషి అవసరానికి కాదు, ఆశలు తీరడం కోసం పంచభూతాలని వాడుతున్నాడు. నేలలో
ఎన్ని రకాలుగా మైండ్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామో, శరీరంలో కొవ్వుని మాంసాన్ని మనం తీసేసామంటే బాడీ ఏమవుతుందో మనకి తెలుసు. ఈవేళ మన భూమిలోంచి ఎన్ని రకాల మైండ్స్ తీస్తున్నాం, అవన్నీ అవసరానికి కాదు, ఆశలు తీరడానికి. నీళ్ళని మనం వాడుతున్నాం, కానీ ఇందాక మా ప్రకాశ్రావు గారు చెప్పారు, అందరూ చెప్తున్నారు మనకి, జలాల మీద ఎంత పవిత్ర భావన ఉండేదో మా చిన్నప్పుడు మాకు తెలుసును. గోదావరి బ్రిడ్జి మించి రైల్లో పెడుతుంటే ఆ గోదావరి బ్రిడ్జి మీదకి గోదావరి స్టేషన్లోంచి పైకి ఎక్కగానే నమస్కారం పెట్టి ఆ రైల్లో ప్రయాణం చేసేటటువంటి వారంతా పసుపు, అప్పట్లో ఏవో రాగు కాన్లు ఉండేవి, రాగి పైసలు ఉండేవి, వీటిని నమస్కారం పెట్టి ఆ నదిలోకి వేస్తుండేవారు. భావన అంత పవిత్రంగా ఉండేది. కానీ ఈవేళ మన ప్రకాశరావు గారు ఆవేదన వ్యక్తం చేసినట్టుగా మనకి మాటలకే పవిత్రమైంది పవిత్రత అంతా కూడా, కానీ చేతలలో అది మనకు కనిపించటం లేదు. కాళిదాసు లాంటి మహాకవులు గోదావరిని స్మరిస్తూ జనకతనయా స్నాన పుణ్యోదకాలు అని కీర్తిస్తాడు ఆయన. కానీ ఈవేళ ఆ నదుల దగ్గరికి మనం వెళ్ళడానికి కూడా అవకాశం లేని ఒక దారుణ స్థితి మనం కల్పించుకుంటున్నాం. మాకు ఇప్పటికీ జ్ఞాపకం, బహుశా 74వ సంవత్సరం అనుకుంటాను, మా పెద్ద జియర్ స్వామివారితో కాన్పూర్ దగ్గర ఒక గ్రామం ఉంది, అక్కడ అక్కడికి వెళ్ళాం మేము. అక్కడ ఒక యజ్ఞ కార్యక్రమాన్ని చేస్తూ ఆ పక్కనే నదీ ప్రవాహం ఉంది కనుక అక్కడ దానిలో స్నానం చేసి వద్దాం అని అక్కడ మన వాళ్ళు అంతా అంటే మన స్వామివారు బయలుదేరారు. నదీ తీరం చాలా పొడుగుంది ఆ నగరానికి మూడు వైపులా కూడా, కానీ ఒక చోటకి వెళ్ళగానే అక్కడ దాంట్లో శవాలు తేలుతూ కనిపించాయి. మరొక చోటకి పెడితే అక్కడ అంతే, మరొక చోటకి పెడితే అక్కడ అంతే. నదుల యొక్క స్థితి ఆ రకమైనటువంటి ఒక దారుణమైనటువంటి దృశ్యాన్ని మనకు చూపిస్తోంది. ఇది మనమందరం చేస్తుండేటటువంటి మహోపకారం. ఈ తల్లికి మనం అందించేటటువంటి నీరాజనం ఇది, ఈ భూమాతకి మనం చేసేటటువంటి సమారాధన ఈ రకంగా ఉంది. ఇందులో ఏదైనా కొంత మార్పు మనలోనే రావాలి. అపయేవ ససజ్య ఆదౌ తాసు వీర్యమపాసృజత్ అని మనకి మహర్షులు చెప్తున్నారు. మనిషి కంటే ముందర మనిషి బతకడానికి కావలసినటువంటి వ్యవస్థని భగవంతుడు చేసి నీటిని మొట్టమొదట పుట్టించాడు. మనందరికీ తెలుసును, బేబీ బయటికి రావడానికి ముందర నీళ్లలోనే ఉంటుంది అనేది. అలాంటి మన బ్రతుకుకి కారణమైనటువంటిది నీరు. మన వాళ్ళందరూ కూడా వేదాలు చదువుకునేవాళ్ళు లేదు చదువుకోని వాళ్ళైనా ప్రతిరోజు సంధ్యావందనం చేయాలి అని ఒక నియమం పెట్టారు. సంధ్యావందనం వాడికి కృతజ్ఞతని ఆవిష్కరించే ఒక అద్భుతమైనటువంటి కార్యం అది. తన యొక్క శ్రద్ధకి, తన తల్లి యొక్క మనస్సులోకి పంపించగలిగేటువంటి ఒక అవకాశం అది నీటిని సమర్పణ చేయడం ద్వారా. ఇది మనందరికీ ఆచారాల్లో ఎప్పటి నుంచో పెట్టి ఇచ్చిన ఆచరణలోకి ఈవేళ వచ్చేటప్పటికీ అది మృగ్యమైపోయింది. కారణం మన విద్యా విధానం. మనకి మన చదువుల్లో మన భారతీయతని కానీ మన వైదికతని కానీ మన స్మరించుకోగలిగే ఎలిమెంట్ పూర్తిగా లోపించిపోయింది. వీఆర్ వెరీ గుడ్ విత్ ఎడ్యుకేషన్ విచ్ గివ్స్ అస్ మనీ, విచ్ గివ్స్ అస్ టెక్నికల్ నాలెడ్జ్, బట్ నాట్ సాఫ్ట్నెస్ ఇన్ ద హార్ట్. హృదయంలో మనతనాన్ని పెంచేటటువంటి స్థితి లేని విద్యలో ఇవాళ మనం బతుకుతున్నాము. ఎక్కడో ఒక చోట ఆరంభం కావాలి అనేది బహుశా మన గాంధీ గారికి, సుశీల్ గారికి, మనకి సునీల్ గారికి బహుశా మనసులో సంకల్పం అయి ఉంటుంది. మన యొక్క
ప్రకృతిని మన యొక్క జీవనాన్ని ముందర మనం గౌరవించుకోగలగాలి. తద్వారా మన విద్యని గౌరవించగలిగే వ్యవస్థ కలుగుతుంది అని వారు భావించుంటారు. శ్రీకృష్ణుడి యొక్క స్పర్శతోటి పావనమైనటువంటి యమునా నదితోటి ప్రారంభించారు. అది సముద్రంలో కలుస్తుందో లేదో మనకు తెలియదు, కానీ కరుణాసాగరుడైన కృష్ణుణ్ణి స్పృశించింది యమున, పావనమైంది. ముదిగొండ వారికి సరస్వతి స్పర్శని కలిగించారు. సరస్వతి నది కనిపిస్తోంది, సరస్వతి నది లేకుండా పోలా, కేవలం అంతర్వాహిని కాల. సరస్వతీ నది యొక్క పశ్చిమ తీరంలో కూర్చుని నేను భాగవతాన్ని రచిస్తున్నా శమ్యాప్రాస దగ్గర అని వేదవ్యాసుడు భాగవత ఆరంభంలోనే రాసుకున్నాడు ఆయన. అది ఇవాళ్టికి బదరికాశ్రమంలో సాక్షాత్కరిస్తోంది. బదరీనాథంలో సరస్వతీ నది మనకి సాక్షాత్కరిస్తుంది. తర్వాత అది క్రమంగా రూపాంతరం చెందుతూ ఉంటుంది. నదులన్నీ మనకున్నాయి, వాటిని మనం అనుసంధానం చేయాలని అప్పుడెప్పుడో ప్రాబబ్లీ 1960s పాపం కేఎల్ రావు గారు లాంటి మహనీయులు ఆరంభం చేశారు ఒక మహోద్యమాన్ని అప్పట్లో. కానీ అది ఇంకా ఇవాళ్టికి సాకారం కావలసి ఉంది. ఎంతెంత జలాలు, మంచి అద్భుతమైనటువంటి భూమి మన భూమి, కానీ వీటికన్నిటికీ కూడా అనుసంధానం కావాలి. దేని పవిత్రత దేనికి ఉండేటటువంటి వైభవము దానికి ఉంచాలి. నిజానికి మన భారతదేశపు గొప్పతనం అది. సంస్కృతులు ఎన్నున్నా ఏ సంస్కృతికి ఉండేటటువంటి విలక్షణత దానికి ఉండేటట్టు చేసి అన్నిటినీ సూత్రబద్ధం చేసినటువంటి దేశం మన దేశం. మిగతా దేశాల్లాగా నేను ఎక్కడికి వెడితే అక్కడ ఉండేటటువంటి సంస్కృతి అంతా మొత్తం రూట్ అవుట్ అయిపోవాలి అని ప్రవర్తించిన దేశం కాదు మనది. చేత ఎక్కడికి వెడితే అక్కడుండేటటువంటి సహజతని మనం కాపాడుకోవాలి. వనానికి వెడితే వనపు సౌందర్యాన్ని నువ్వు సంరక్షణ చేయాలి. మనం చెప్పదలుచుకుంది కూడా అక్కడ చెప్పగలగాలి. ఇది ఈ దేశానికి ఉండేటటువంటి జీవనాడి. దీన్ని మళ్ళీ మనం కొంచెం బలవత్తరం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎప్పటికవుతుందో మనకి తెలియదు, కానీ కావాలంటే అది కేవలం రాజనీతిజ్ఞుల ద్వారా అవ్వడం అనేటటువంటిది కొంత సాధ్యం, కానీ పూర్తిగా సాధ్యం కాదు. విద్యావేత్తలలో కావాలి. విద్యావేత్తలలో ఏర్పడితే అది సామాన్య జనానికి అందగలిగే స్థితిని వారు కలిగిస్తారు. అందుకే మన ఈ మోహన్ సంస్థ ద్వారా సమాజంలో వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి మహనీయుల్ని ఎన్నుకొని వారికి ఈ నదీ స్పర్శ కలిగించినట్లయితే వాళ్ళు వెళ్ళి ఆ నదిలో స్నానాలు చేయక్కర్లా, వారి మనస్సులలో ఆ స్పర్శ ఏర్పడితే చాలు. ఇందాక మేము ఉంటున్నాం ఆ ప్రకాశ్రావు గారితో, గాంధీ గారు ఉదారంగా ఎవరికి ఏ నది అవార్డు ఇస్తున్నామో వారు అందులో స్నానం చేస్తారని ఆశిస్తున్నాం, టికెట్ కూడా ఇప్పిస్తే తప్పకుండా వెళ్ళొస్తారు. కానీ నది దగ్గరికి వెళ్ళి స్నానం చేయడం కంటే కూడా ఆ నది మీద పవిత్ర భావనని 10 మందికి అందించగలిగే స్థితిని మనం కలిగించడం, ఇది చాలా అవసరం. ఇది మహానుభావుల ద్వారా జరగాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో నిష్ణాతులు, మహానుభావులు, సమాజాన్ని చైతన్యవంతం చేయగలిగినటువంటి పెద్దలు, అలాంటి వారిని ఎన్నుకొని వారందరికీ కూడా ఈ నదుల యొక్క పేరుతోటి ఒక పురస్కారాన్ని అందించడం అనేటటువంటి చాలా అద్భుతమైనటువంటి కార్యం. భాగవతంలో సుమారు 32 నదుల యొక్క పేర్లు ప్రస్తావన చేశారు మన ఈ భూగోళాన్ని వివరించేటటువంటి సందర్భంలో. అందులో ఒక 18 ప్రధానమైన వాటిని తీసుకున్నారు, చాలా సంతోషం. మనందరం ఒక మానస సంకల్పాన్ని మనం చేయగలిగితే చాలా బాగుంటుంది. ఎక్కడికో వెళ్ళి మనకి చిన్నప్పుడు ఒక శ్లోకాన్ని, గంగే చేయము నే చేయవా గోదావరి సరస్వతి అంటూ మనకు ఒక శ్లోకాన్ని చెప్పారు. మన ఇంట్లో మనం వాడేటటువంటి జలాన్ని కూడా ఒక పవిత్రమైనటువంటి భగవత్ స్వరూపంగా భావించగలిగే స్థితి మనలో ఏర్పడాలి. నిజానికి
వైదిక వర్గంలో ఒక అలవాటు ఉండేదండి ఇదివరకు రోజుల్లో ప్రవహించే నదీ జలాల్లో నీటిని తప్ప మరొక నీటిని వాడకూడదు అనే ఒక నియమం ఉండేది ఒకవేళ అలా లేకపోతే తటాకంలో లేకపోతే నూతిలో సరే ఇప్పుడు నూతిలో లేవనుకోండి తటాకాల్లోకి దిగే అవకాశం లేదు కానీ ఎక్కడ ట్యాప్ వాటర్ వాడడం అనేది మన వాళ్ళు అలవాటు చేయాల అది చాలా దోషంగా భావించేవారు ఎందుకనో ట్యాంక్ వాటర్ స్టోర్డ్ వాటర్ కూడా వాడేవాళ్ళు కాదు దానికి కారణాలు ఉన్నాయి ఏమిటైతేనే ఉంటండి ప్యూర్ వాటర్ కదండి కావాల్సింది అని అంటే ఈ మధ్యన వైద్యాల్లో ఒక రకమైనటువంటి వైద్యాన్ని చేసే ఒక డాక్టర్ గారు ఒక ఆయన చెప్పారు నీటిలో జీవం ఉంటుంది మీరు ఒప్పుకుంటారా మరి నీటిలో జీవం ఉంటుందంటే నీటిలో లైఫ్ ఉంటుందంటే ఒప్పుకుంటారా ఏమండి అదే మంత్రాలు మనకందరికీ వచ్చును నీటిలో జీవం ఉంటుంది ఆ జీవానికి కొంత సమయం ఉంటుంది అందుకోసం స్టోర్డ్ వాటర్ వాడద్దు అని వాళ్ళు చెప్పేవాళ్ళ ఆ నీటిలో లైఫ్ ఏమిటండి అంటారు కానీ నీటిని కూడా జీర్ణం చేసుకునేటటువంటి శరీర తత్వం ఒకటి ఉంటుంది అని ఒక డాక్టర్ గారు చెబితే మాకు ఆశ్చర్యం వేసింది నీటికి ఉండే శక్తి ఎంతటిది అనేది ఇందాక చెప్పారు మనకి నీరు లేకపోతే జీవమే లేదు అనేది అందరికీ తెలిసిన విషయం మనందరికీ జీవన ఆధారమైనటువంటి దాన్ని మనం ఎందుకు ఆరాధించలేకపోతున్నాం అనేదే మనం ప్రశ్న వేసుకోవాల్సింది అది మన పిల్లల్లో ఏదో ఒక రకంగా అది మన విద్య ద్వారా స్కూల్స్లో రావడానికి కష్టమైతే మన గృహాల్లోనైనా అది ఒక ఉద్యమంగా వాళ్ళకి అందించగలిగే యత్నాన్ని మనం చేసే సంకల్పం చేసుకోవాలి ఇది మనందరికీ కూడా అవసరం దానికి ఒక శుభారంభం ఈవేళ ఈ సంస్థ ద్వారా మోహన్ సంస్థ ద్వారా ఆ నదులను స్మరింపచేసే ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేస్తున్నందుకు సంతోషంగా ఉంది మనందరికీ కూడా భగవంతుడు జలరూపంలోనే ఉంటాడు జలనారాయణుడు అని పేరు పెట్టారండి ఒక చోట నేపాల్ దేశంలో జలనారాయణుడు అని కాఠ్మండూలో ఒక మూర్తిని అక్కడ ఏర్పాటు చేసి చాలా మంచి కార్యం వారు చేస్తున్నందుకు వారికి అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం నదీ జలాల గురించి రాష్ట్రాలు దెబ్బలాడుకునే స్థితి ఈవేళ మనం చూస్తున్నాం రాబోయే కాలం ఇలానే ఉండొచ్చును ఇంతకంటే దారుణంగా ఉండొచ్చును ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ కోసం యుద్ధాలు జరుగుతాయి నాట్ ఫర్ ద ల్యాండ్ నాట్ ఫర్ ద మనీ నాట్ ఫర్ ఎనీ అదర్ థింగ్ ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ద డ్రాప్ ఆఫ్ వాటర్ అని ఆ స్థితి రాకుండా ఉండేటటువంటి స్థితిని మనం కలిగించాలి గలగాలి దానికి ప్రయత్నం ఎక్కడో చోట ఆరంభం కావాలి మనందరం ప్రారంభం చేద్దాం మనందరం సంకల్పం చేసుకుందాం మన పిల్లలకి ఆ సంస్కారాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం మనం చేద్దాం అవసరమైనంతే నీటిని వాడే ప్రయత్నం చేద్దాం ఉన్న నీటిని కలుషితం కాకుండా చేద్దాం కలుషితమైన నీటిని ప్యూరిఫై చేసి ప్రకృతిలోకి వదిలేటటువంటి స్థితిని మనం చేసుకోగలిగా ఇందాక చెప్పారు మనకి చాలా చోట్ల అన్ని రకాల వేస్ట్ వాటర్ని మనం నదుల్లోకి వదిలేస్తున్నాం బికాజ్ దేర్ ఇస్ నో అదర్ గో కానీ ఆ వదిలేది ఇతర దేశాల్లో కూడా ఉంది మనందరికీ తెలుసు ఇప్పుడు వాళ్ళు టూరిజం పేరుతోటి నదుల మధ్య సముద్రపు మధ్యన ఎన్నో రకాలైనటువంటి వసతులు కలిగించి జనాలు పెడుతున్నారు కానీ వాళ్ళు ఆ మురికి నీటిని ఆ నీళ్ళల్లోకి వాటర్ బేస్లోకి వదలటల్లా వాళ్ళకి నీటి మీద దైవీ భావన లేదు ఆ పవిత్ర భావన వాళ్ళకి లేకపోయినప్పటికీ కూడా నీటిని జాగ్రత్తగా ఉంచాలి అనే కాన్షియస్నెస్ ఉంది వాళ్ళు ఆ వేస్ట్ వాటర్ని వాళ్ళు మళ్ళీ ప్యూరిఫై చేసి మళ్ళీ వాటిని అప్పుడు దాంట్లోకి వాళ్ళు వదులుతున్నారు ఆ వేస్ట్ని బయటికి వేరే రకంగా తీస్తున్నారు ఇది ఒకసారి ప్రభుత్వాల నుంచి నిర్బంధంగా రావాలి జనాలకి అది కష్టమైనా దాన్ని మనం చేయించాలి మనందరికీ కూడా నీరు ఎంత ప్రధానమో భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు ఇదంతా కూడా మొత్తం యజ్ఞం మీద ఆధారపడి ఉంటుంది 3వ అధ్యాయంలో అన్నాద్భవంతి భూతానితో ఆరంభం చేసి ఆయన తస్మాత్ ఇదంతా కూడా నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అని చెప్పాడు ఆయన
యజ్ఞం అంటే ఒక కుండం కట్టి దాంట్లో అగ్నిహోత్రంలో ఆహుతులు వ్రేల్చడం మాత్రమే కాదయా, గాలి పీల్చడం యజ్ఞం, గాలి వదలడం యజ్ఞం, చేయి కదపడం యజ్ఞం, చేయి ముడచడం యజ్ఞం, నిలబడడం యజ్ఞం, కూర్చోవడం, ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్ షుడ్ బికమ్ ఏ యజ్ఞం. యజ్ఞం అంటే ఆరాధన, దైవారాధన. దైవారాధన అనగానే మళ్ళీ గుళ్ళోకి వెళ్ళి అక్కడ విగ్రహాల దగ్గర కూర్చుని పూజ చేసేయడం కాదు. దైవం మన చుట్టూ ఉండేటటువంటి ప్రకృతి, ప్రకృతిలో ఉండేటువంటి మన జీవనానికి ఆధారమైన గాలి, నీరు, నేల, వేడి, చల్లదనం, ఇవన్నీ దైవీ శక్తులు. ఇవి వీటిని జాగ్రత్తగా మనం కాపాడుకోగలిగే స్థితి మనకు ఏర్పడాలి అనేది భగవంతుడి యొక్క ఆదేశం. ముదిగొండవారు ఇందాక చెప్పారు, అట్లాంటి భగవద్గీతని అందమైన శ్లోకాల్లో పద్యాల్లో రచించి గేయంగా రచించి వారు అందిస్తున్నారు. 4వ తారీఖు డిసెంబర్లో అన్నారు వారు. ఆ సమయానికి మేము భాగ్యనగరంలోనే ఉంటామండి ముదిగండి వారు, శివప్రసాద్ గారు. మేము 2వ తారీఖు నుంచి 40 రోజులు మండల దీక్షతో ఒక సుందరకాండ పారాయణ చేస్తున్నాం. అక్కడ మన రామానుజుల వారి సన్నిధిలోనే ఉంటాం. అక్కడ తప్పకుండా మీరు అందించేటటువంటి అద్భుతమైనటువంటి ఆ గేయ కావ్యాన్ని మేము కూడా చూస్తాం. తప్పకుండా మీకు ఈ వయసులో కూడా మీరు అంత అద్భుతమైన కార్యం చేస్తున్నందుకు మీకు భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని, శక్తిని ప్రసాదించాలి అని మేము భగవంతుడిని ప్రార్థన చేస్తున్నాం. మనందరికీ కూడా భగవంతుడు ఒక మంచి ప్రేరణనిచ్చుగాక. మన చుట్టూ మనని రక్షించేటటువంటి ఈ ప్రకృతి శక్తులని మనం జాగ్రత్తగా కాపాడుకోగలిగేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఒక మాట మేము అడుగుతాం, చెప్తారా మీరు సమాధానం? మానవ సేవయే. ఎంతమందికి ఇది నచ్చుతోంది? అదే వచ్చిన ప్రమాదం, అసలు ప్రమాదం అక్కడే వచ్చింది. మానవ సేవయే అర్థమేంటి? ఈ కూర్చుని ఇద్దరిలో ఆయనే మంచోడు, అర్థమేంటి? మేమేం చెప్పలా. ప్రపంచంలో మనిషి, తిరియక్ జంతువులు, చెట్లు, నీరు, నేల, గాలి, ఆకాశం, ఇన్ని భగవంతుడు సృష్టించినవి, మనిషి దాంట్లో ఒక్క స్పేషీస్ మాత్రమే, ఒక జాతి మాత్రమే. మీరేమంటున్నారు, మానవ సేవ ఏ, మిగతాది కాదు, మాధవ సేవ కరెక్టా? కరెక్టా అని అడుగుతున్నా. ఈ ఆలోచన మనకి ఏర్పడ్డ తర్వాత మానవ జాతి ప్రకృతిని నాశనం చేసే ఉద్యమం ఆరంభమైంది. ఇప్పుడు చెప్పండి మీరు, మానవ సేవ ఏ, మాధవ సేవ? అందుకే దాన్ని కొంచెం మోడిఫై చేశాం మేము. మీరేమనుకోనంటే చెప్తా, చెప్పంటారా? మాధవ సేవగా సర్వప్రాణి సేవ. మనిషినే నువ్వు ఇగ్నోర్ చేయక్కర్లా, కానీ ఒక మనిషినే పట్టుకుని మిగతా వాటిని నాశనం చేస్తే అంతకంటే దారుణం లేదు. మనిషి మనిషికి ఎప్పుడు కూడా ఉపకారి కాదు. పశువులు ఉపకారం చేస్తాయి, పక్షులు, చెట్లు, నీరు, నేల, గాలి అన్నీ ఉపకారం చేస్తాయి. అన్నిటినీ పాడు చేసే ప్రవృత్తి మనిషిది. ఎస్ఆర్ను గాలిలో కార్బన్ మోనాక్సైడ్స్ మనమే, అంతకంటే దారుణంగా చేసేది మనమే. నీటిలో మురికి, నేలలో కెమికల్స్, ఏ దారుణమైన పని చెప్పండి. మనిషి ఒక్కడే మంచిగా చక్కగా మాట్లాడరా నాలుకనిస్తే అబద్ధాలాడేది కూడా మనిషే. ఎవరైనా ఒక్కళ్ళు చేయొత్తండి, నేను ఎప్పుడూ అబద్ధాలు ఆడలేదండి. ఎవరైనా మైక్ పట్టుకున్న వాళ్ళైనా
ఎవరైనా చెయ్యి ఎత్తితే అది ఇంకో పెద్ద అబద్ధం. ఇది మానవుడి స్థితి. ప్రకృతిలో ఏది మారక్కర్లే, అన్నీ అన్నిటి మనుగడికి తోడ్పడేవే. మారాల్సింది మనిషి బుద్ధి ఒక్కటే. మనకి జీవిత ఆధారమైనటువంటి వాటిని మనం కాపాడుకునేటటువంటి ఒక సద్బుద్ధిని, మంచి శక్తిని, ఒక చక్కటి సంఘటన మనకందరికీ కలిగించుగాక అని భగవంతుడిని ప్రార్థన చేద్దాం. మహానుభావులైనటువంటి మన ఋషులంతా మనకి చెప్పింది అదే, మన పూర్వ ఆచార్యులందరూ మనకి నేర్పింది అదే. ఇప్పుడు విజ్ఞానులైనటువంటి మహానుభావులు అందరూ కూడా మన నుంచి కోరుకునేది అదే. మా గాంధీ గారు, మన కుమార్ గారు ఇంత చక్కటి కార్యక్రమంలో ఇంతమంది మహానుభావులు, ఇంతమంది పెద్దల్ని ఇక్కడికి తీసుకొని వచ్చి వారికి ఈ నదీమ తల్లి పేర్లతోటి పురస్కారాలని అందించడానికి తాత్పర్యం అదే. ఇది ఒక నీటికే పరిమితం కాదు, అన్నిటికీ కూడా. మన చుట్టూ ఉండే చెట్లని మనం కరప్ట్ చేయొద్దు, పశువుల్ని కరప్ట్ చేయొద్దు, పక్షుల్ని కరప్ట్ చేయొద్దు, మనం కూడా అల్టిమేట్లీ కరప్ట్ కావద్దు. మంచిగా మారే ప్రయత్నం చేద్దాం. ఆ శక్తి మనకి భగవంతుడు. అలాంటి ఒక పావనత్వాన్ని మనని శుద్ధి చేసి ఈ నదీమ తల్లి కలిగించుగాక, జలదేవత మనని అట్లా అనుగ్రహించుగాక అని మేము ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ. మీ అందరి చప్పట్ల మధ్య వారిని సత్కరిస్తున్నది. మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్రచికిత్సతో పాటు COVID-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ బీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్టిక్ట్, పిన్కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.